తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో అంగన్వాడీ టీచర్స్ కు ఆయాలకు యూనిఫామ్స్ పంపిణీ మరియు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, మేదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ నుండి అంగన్వాడీ టీచర్గా, అంగన్వాడీ హెల్పర్ నుండి అంగన్వాడీ ఆయాగా పేరు మార్చి ప్రభుత్వం గుర్తింపుని ఇచ్చిందన్నారు. అంగన్వాడీ టీచర్స్ కు ఆయాలకు యూనిఫామ్ అందజేసే ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని, తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టడానికి కేవలం అంగన్వాడీ టీచర్స్ కారణమన్నారు. మహిళా చట్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి అంగన్వాడీ టీచర్లు మరింతగా కృషి చేయాలని తెలిపారు. చట్ట ప్రకారం పెళ్లి వయసు రాని వారికి గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ బాల్య వివాహాలు జరగకుండా చూడాలని, ప్రోత్సహించిన వారికి శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సునీత లక్ష్మారెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే పెళ్లి పెట్టుకున్నట్టే కాలు చేతులు ఒకటే పిల్ల పెళ్లికి వచ్చిందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కేసీఆర్ కిట్ ఇవన్నీ ఇట భారతదేశంలో ఎక్కడ లేసుమా ఓన్లీ తెలంగాణలో ఈ స్కీమ్లు అమలవుతా ఉన్నాయి. ఈరోజు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే చాలా మంది చాలా మాటలు చాలా చెప్పుకుంటూ పోతా ఉన్నారు. ఎక్కడ అమలైన దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఎఫెక్ట్ అవుతున్న స్కీమ్స్ బీద బడుగు బలహీన వర్గాల కోసం కేసీఆర్ గారు ఈ స్కీమ్స్ అన్ని బలపరిచి మనకు అందిస్తూ ఉన్నారు. ఈరోజు రైతుల విషయానికి వస్తే ఈరోజు రైతులకు 24 గంటల కరెంటు. మీరు ఆలోచన చేయాలి, గతంలో చాలా ప్రభుత్వాలు చాలాసార్లు చాలా మంది ముఖ్యమంత్రులు కూడా చూసినాం, కానీ తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు, క్వాలిటీ కరెంట్ ఇస్తా ఉన్నారు. ఈరోజు రైతులకు కానీ గృహాలకు కానీ పరిశ్రమలకు కానీ ఈరోజు 24 అవర్స్ కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈరోజు రైతులు ఒక్క గుంట ఉన్నా, ఒక 10 ఎకరాలు ఉన్నా, ఒక ఎకరా ఉన్నా 5 లక్షల రూపాయల బీమా దినకర్మ కాకుండా ఇంటికి చెక్కొస్తా ఉన్నది. ఈరోజు దాంతో పాటు ఈరోజు పెట్టుబడి వానకాలం వ్యాసంగికి 10,000 రూపాయలు కూటబడతా ఉన్నాయి. ఎంత కరోనా ఇబ్బంది ఉన్నా, ఆర్థిక ఇబ్బందులున్నా ఎక్కడ దాన్ని విస్మరించకుండా ఈ స్కీమ్స్ అన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం, మన ప్రభుత్వం, మన కేసీఆర్, మన ముఖ్యమంత్రి గారని చెప్తా ఉన్నాయి. అందరు ఆలోచన చేయాలి. మున్సిపాలిటీ కమిషనర్ ఆఫీస్ లో ఇది తప్పకుండా చేయించాలని చెప్పేసి కూడా నేను పోతా ఉన్నా. ఎందుకంటే ఇది ఉన్నట్టయితే మహిళలకు ఒక రక్షణ, రేపు పొద్దున ఏదైనా జరిగితే ఖచ్చితంగా వారిని పైన యాక్షన్ తీసుకోవడానికి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మన ప్రభుత్వం మరి తప్పకుండా మహిళల పెళ్లిళ్ల బాధ్యత కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పిల్లల ఆడపిల్లల పెళ్లి అంటే తల్లిదండ్రులకు బరువు కాకూడదు అన్న ఆలోచనతోని మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి తప్పకుండా 18 సంవత్సరాలు నిండున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ అర్హత పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రులు బాల్య వివాహాలు నిరోధించడానికి కూడా ఈ కళ్యాణ లక్ష్మి పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా మన ఈ మండలం 3 మండలాల్లో మరి పటాన్చెరు, రామచంద్రపూర్, రవికూర్ గ్రామాలకు మండలాలకు సంబంధించి దాదాపు 151 మందికి ఈరోజు 51 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందంటే మహిళల సంక్షేమం కోసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మహిళల కోసం ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ రోజు మనం చెప్పినట్టుగా
మనకు మిషన్ భద్రత నీళ్లు ఇంటి దగ్గరనే ఇచ్చేటువంటి కార్యక్రమం. అదేవిధంగా షాజీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తా ఉన్నాం. పిల్లలు పుట్టినట్టయితే కేసీఆర్ కిట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మన రక్షణ కోసం ఈరోజు షీటింగ్స్ పనిచేస్తూ ఉన్నాయి. భరోసా సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్లో సఖీ కేంద్రాలు ఉన్నాయి. మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీపైన కూడా మన అంగన్వాడీ టీచర్స్ కానీ ఆయాలు కానీ ఐసీడీఎస్ స్టాఫ్ కానీ పూర్తి అవగాహన కల్పించే విధంగా పనిచేయాలి.